బై గాడ్ 2 గంటలు ఒకేసారి మోగాయి ఏంటి టైం పలే మెయింటైన్ చేస్తారు ఇలాంటి అవకాశం ఎప్పుడు గాని రాదుగా లోపలికి రండి మీరు నిర్పింది రిసర్ట్ లలలల నేనే తయారు చేశాను తీసుకోండి చెప్పొచ్చుగా ఏంటి 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 తెలియనట్టుగా మాట్లాడుతున్నారు చెప్పండి మీరు మీరే ఎందుకు చెప్పకూడదు నా గురించి ఏమనుకుంటున్నారు కమ్ ఆన్ ఏం చెప్పాలనుకున్నా చెప్పేయండి ఏదైనా అడగాలనుకుంటే అడిగేయండి బై గాడ్ నువ్వు కూడా బల్లులాగానే డ్రామా ఆడుతున్నావు నా ఉద్దేశం నువ్వు నాకు రెసిపీ చేయడం నేర్పావు కదా అది నేనే చేశాను ఎలా ఉందో తిని నీ అభిప్రాయం చెప్పాలి అంటే దీని టేస్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందా ఏదో నాకు వచ్చినట్టు చేశాను నీ రాసేంటి మీరేదని అనుకుంటున్నారు నువ్వు భలే గుడ్ బై కదా కర్కాటకం వావ్ వావ్ మీ ఆడాళ్ళు ఇవన్నీ ఎలా కనిపెడతారు కనిపెట్టడం కాదు పట్టేస్తావు ఎవరెలాంటి వాళ్ళు వాళ్ళకేం కావాలి ईश्वर के लिए मेरे माँ बाबू जी को कुछ मत कहिए चूस्ता रहा टीवी ले ले दे ना के इंटरेस्ट ले दो उंडू नी कोसे इपड़ू ओके स्पेशल सरप्राइज मा पेली आल्बम చూడండి అప్పటికి ఇప్పటికి కొంచెం మారిపోయారు కదా కొంచెం లావుగా కనిపిస్తున్నాను కదా పెళ్ళి చాలా రోజులు ఎందుకు పెళ్ళయ్యాక మీ భర్తతో ఆనందంగా ఉన్నారా అర్థం కాలేదు పెళ్ళి తర్వాత సంసార సుఖం అని ఉంటుంది కదా అది ఒక ఆనందమే కదా మూడేళ్ళైంది పెళ్ళయ్యి పిల్లలు మాత్రం లేరు ఇంకా సర్లే నాకు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటాను నాకు కూడా నీకు నిద్ర వస్తుందా అవును నేను ఇప్పుడే వస్తాను